ప్రభాస్ సల్లార్ ప్రాజెక్ట్ కేక్ అంట ముందే మారుతి మూవీ మన ముందుకు రాబోతుందా? పవన్ కళ్యాణ్ సడన్ గా ఎందుకు సాహో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు? రామ్ చరణ్ కోసం ఖైదీ 2ని లోకేష్ కనకరాజు పక్కన పెట్టబోతున్నాడా? ఇలా డౌట్లతోనే సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు మహేష్ నుంచి బన్నీ వరకు అంతా రెడీ అయ్యారు. దాడిలో లెక్కే మార్చేశారు. సలార్ ప్రాజెక్ట్ కే కొత్త కొత్త షెడ్యూల్స్ తో బిజీ అవుతూ ఇంకా బిజీ కాబోతున్న ప్రభాస్ ఆదిపురుష న్యూస్ తో అందరి అటెన్షన్ లాక్కున్నాడు. 100 కోట్లకు ఆదిపురుష తెలుగు థియేట్రికల్ రైట్స్ సేల్ అవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సూపర్ స్టార్ మహేష్ తో త్రివిక్రమ్ తీయనున్న సినిమా వచ్చే వారం 8 నుంచి మొదలు కాబోతోంది. ముందుగా బస్ లో ఫైట్ సీన్ తో ఫిలిం టీమ్ షూటింగ్ ని షురూ చేయబోతోందని తెలుస్తోంది. రామ్ చరణ్ కూడా ప్రభాస్ లానే తన సినిమా రైట్స్ తో వార్తల్లోకెక్కాడు. శంకర్ మేకింగ్ లో చెర్రీ చేస్తున్న సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ 200 కోట్ల ధర పలికిందని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు ఇండియన్ సినిమాను షేక్ చేస్తోంది. ఇక చెర్రీ కూడా గౌతమ్ తిన్ననూరిని కాదని లోకేష్ కనకరాజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక తమిళ దళపతి విజయ్ తో మూవీ తీస్తున్న లోకేష్ ఈ సినిమా తర్వాత చెర్రీతో మూవీ తీయబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ ప్లాన్ చేసిన మూవీలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి స్పెషల్ రోల్ వేయబోతోందట. పుష్ప 2 తర్వాత బన్నీ తీయబోయే సినిమా బోయపాటితో కాదంటున్నారు. ఐకాన్ సినిమాను కూడా అల్లు అర్జున్ పక్కన పెట్టేశాడనేస్తున్నారు. ప్రశాంత్ నీల్ తో చర్చలు జరుగుతున్నాయట. తారక్ మూవీ తర్వాత లేదంటే ముందే బన్నీతో ప్రశాంత్ నీల్ సినిమా షురూ అవ్వచ్చని కూడా గుసగుసలుస్తున్నాయి. లైగర్ ఫ్లాప్ తో డీలా పడ్డ విజయ్ దేవరకొండ ఖుషీ షూటింగ్ తో సరిపెట్టుకుంటున్నాడు. పూరితో చేయాల్సిన జనగణమన అటకెక్కినట్టు అని తెలుస్తోంది. పూరి కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని వాయిదా వేసుకుంటున్నాడట. ఇక విజయ్ దేవరకొండతో దిల్ రాజు ప్లాన్ చేసిన మూవీ మాత్రం డిసెంబర్ లోగా పట్టాలెక్కుతోందని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ మళ్లీ డైలమాలో పడింది. ఇంతలో సాహో డైరెక్టర్ సుజిత్ తో పవన్ సినిమా ఓకే అయిందనే ప్రచారం మొదలైంది. తమిళ తేరి తెలుగు రీమేక్ రంగం సిద్ధమైందట. వినోదీయం సీతం రీమేక్ ఆలోచనలు వాయిదా పడ్డాయట.